మనీషా గ్యాంగ్ రేప్ హత్య కేసుకు మతోన్మాదులు మానవ మృగాలే కారణమని ఈ నేరానికి పాల్పడిన వారిని వెంటనే ఉరి తీయాలని నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కేవీపీఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా వారు అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా తరలి వచ్చారు। అనంతరం అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మనీషా హత్య కేసుకు సంబంధించి దోషులను వెంటనే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు। బీజేపీ పాలనలో ఆవులకే తప్ప మహిళలకు అబలలకు రక్షణ ఉండదా అంటూ వారు ప్రశ్నించారు। సోదరులారా, ఈ మధ్యకాలంలో ఈపీలో ఒక అమిషా అనే అమ్మాయిని ఆమె గెడ్డి కోసుకోవడానికి సేలేకపోతుంటే ఆ అమ్మాయిని నలుగురు కిరాతకులు ఉన్నంత కులాలోళ్ళు పెద్ద పెద్ద డబ్బు గల్లోళ్ళు వాళ్ళ అమ్మాయిని మెడకి ఉన్న దాన్ని తునిని లాక్కొని ఆమెను చాలలకు తీసుకుపోయి అమ్మాయిని అత్యాచారం చేసిన వాళ్ళు అమ్మాయిని వదిలిపెట్టకుండా ఆ అమ్మాయి నాలికి కోసేసి ఆ అమ్మాయిని మెడ ఇరిచేసి అవతల ఆ అమ్మాయి నడు వెనుక ఇరగొట్టి చాలా ఘోరంగా ఆ అమ్మాయిని ఆడ పడేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరో ఉండి ఆ అమ్మాయిని హాస్పిటల్ చేరిస్తే ఆ అమ్మాయి సావు బతుకుల మధ్య కొట్టగలాడుతున్న క్రమంలో పోలీసు 3 గంటల సమయంలో పోలీసు ఆ అమ్మాయిని తీసుకుపోయి కొన ఊపిరితోనే ఉండే క్రమంలో పోలీసు ఉత్తరప్రదేశ్ పోలీసు ఆ అమ్మాయిని తీసుకుపోయి అక్కడ కాల్ చేయడం జరిగింది। కాల్ చేసే క్రమంలో ఖండించే పరిస్థితి లేకుండా ఉండే క్రమంలో అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఒక మహిళ ఆమె వచ్చి అక్కడ దిగే పెద్ద ఉద్యమం చేసింది। అందువల్ల మనల్ని మనం రక్షించుకోవాలంటే మనం అందరం కూడా ఐక్యం కావాల్సి ఉంది, ఐక్యమై పోరాడాల్సి ఉంది। ఒక ఈపీలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, ఎక్కడా కూడా ఎస్సీ ఎస్టీలకి మైనారిటీలకు భద్రత లేకుండా ఉంది। కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనం అందరం ఐక్యం కావాలా, ఐక్యమై పోరాడాలా। అవసరమైనప్పుడు మన మీద ఎవరైనా దాడి చేస్తే మనం తిరగబడి దాడి చేయాలా, మన అమ్మాయిపై ఏదన్నా దాడి జరిగితే మనం ఒప్పుకోకుండా అవసరమైతే ఊపిరి తీస్తామని బెదిరించాలా। ఆ రకంగా దాడి చేసి మనల్ని మనం రక్షించుకునే పరిస్థితులు వచ్చినాయి। ఈ రకంగా దేశంలో రాజులు మారుతున్నారు కానీ ముఖ్యమంత్రులు అందరూ కూడా మారిపోతున్నారు, ప్రధానమంత్రులు మారుతున్నారు, ఈ మటుకు ఎస్సీ ఎస్టీలకు మటుకు భద్రత లేకుండా పోతుంది। అందువల్ల మనం అందరం